వచ్చిన 6 సంవత్సరాల నుంచి ఏమి జరుగుతుందో చూస్తే మాట్లాడేటోడు ఏమన్నా తీసుకొచ్చి చేస్తే అర్థం ఉన్నది మేము ఒక రూపాయి మాత్రం తీసుకురాము గాని ఎవరు ఇష్టం ఉన్నట్టు ఏకవచనం తోని కామెంట్ చేస్తామంటే మీకంటే బలంగా మాట్లాడేటువంటి అవకాశం మాకు ఉంది బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మేము బాధ్యతగా మాట్లాడుతున్నాం నేను ఏమంటా అంటే ఈ చిల్లర వాగుడు మానేసి మీరు ఏమన్నా ఢిల్లీకే తీసుకొచ్చి మాట్లాడండి ప్రతి దాంట్లో ఏంటంటే ఇప్పుడు మొన్న 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారు వరద బాధితులకు మరి వరద బాధితులకు 25,000 ఇవ్వాలి కదా కాబట్టి ఇగో నరం లేని నాలుకే ఎన్నైనా మాట్లాడగలుగుతుంది రెస్పాన్సిబిలిటీ ఉంటే ప్రభుత్వంలో ఉంటే ఆ బాధ్యతలు వేరే ఉంటాయి ఇంకొకటి కీలకమైన అంశం కేటీఆర్ ముఖ్యమంత్రి అధ్యక్షతని మీ మంత్రులే సపోర్ట్ చేస్తున్నారు తప్పేముందండి తప్పేముంది దాంట్లో తప్పేమున్నది తప్పేం లేదు కదా బాధ్యత గల వ్యక్తులం మేమందరము అరే తప్పేముంటుంది దాంట్లో కాబట్టి దాంట్లో ఏం తప్పు లేదు మీరు చెప్పండి మీరు చెప్పండి అతను చేయగలుగుతాడా లేదా అనేది మీరు చెప్పండి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కేసీఆర్ గారు 6 సంవత్సరాల నుంచి చేసినటువంటి కార్యక్రమాలను చూసిర్రు తప్పకుండా అల్టిమేట్గా ఎప్పుడైనా నిర్ణయం తీసుకోగలిగితే తీసుకుంటాడు దానికి తొందరపడవలసినటువంటి అవసరం మీకు లేదు మా ఇంట్లో మొత్తం ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులపై ఆలోచన ఉంటుంది రాఘవయ్యన మహిళ మాత్రం ఎప్పుడు కార్మికుల వైపే తిరుగుతూ ఉంటుంది ఎవరైనా ఇంత పేరు చెప్తా ఉంటారని అంటే మోండా మార్కెట్ ని నా బర్త్ ప్లేస్ కాబట్టి అప్పట్లో చిన్న వయసు ఉన్నప్పుడు అనుకుంటా ఉంటుంది 86లో రాజకీయాలకు వచ్చినప్పటి నుండి అప్పటి నుంచి పర్సనల్ గా రాఘవయ్యన అంటే గుర్తుపడతా ఉంటుంది రాజకీయ పార్టీ ఏదైనా కానీ ఎన్నికలు వచ్చినప్పుడు రాఘవయ్యన గారు పోయేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉంటుంది డిప్యూటీ స్పీకర్ అయినా మంత్రినైనా ఏదైనా ఇక్కడ ఎమ్మెల్యే అయినా కానీ అంటే నా ప్రాంతంలో సౌత్ లాలో కూడా నార్త్ లాలో కూడా మెట్టిగడ్డ ఈ ప్రాంతాలన్నీ రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు అంటే వారందరికీ మెసేజ్ కావాలంటే రాఘవయ్యన గారు పోయి రిక్వెస్ట్ చేస్తా ఉంటుంది కొన్ని సందర్భాలలో మా యూనియన్ వేరే పొలిటికల్ ఆర్గనైజేషన్ సంబంధం ఉంది నేను చెప్పలేని పద్మారం మా వాళ్ళకు మాత్రం డైరెక్షన్ ఇచ్చేస్తా నువ్వు వాళ్ళని కాదు వాళ్ళు చేస్తారు మా ఎంప్లాయీస్ కి అందరికీ మెసేజ్ పాస్ చేస్తారని చెప్తా ఉండే రాఘవయ్యన బహుశా రాఘవయ్యన జ్ఞాపకం ఉందో మర్చిపోయిందో కానీ నాకు మాత్రం అవసరార్థం పనిచేస్తున్నాక అది జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి ఆ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నాకుంది ఈ మధ్యకాలంలోనే ఈ మెట్టుబడ వర్క్షాప్ లో పనిచేసే భావన ఉండేసి కోవిడ్ టెస్టులకే కానీ ఈ పేషెంట్స్ కానీ ఇబ్బంది అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టెస్టులకు కూడా మా రైల్వే ఎంప్లాయీస్ కూడా మా హాస్పిటల్లో ప్రొవైడ్ చేయాలని చెప్పి నాకు మెమోరాండం తెచ్చిచ్చిండు వాళ్ళ సహచర వర్కర్స్ సంబడి ఇమీడియట్ గా రామారావు గారికి వెళ్ళి ఈ రైల్వే ఎంప్లాయీస్ అంతా కూడా ఇబ్బంది పడతా ఉంటారు అందులో కోవిడ్ టెస్టులు చేయాలి మళ్ళీ అవసరం పడితే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు కోవిడ్ ఇంజక్షన్లే కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలంటే చెప్పింది వెంటనే రామారావు గారు ఏం చేశారు మీరేం ఇబ్బంది పడే అవసరం లేదు వాళ్ళు కూడా మా పౌరులు మన సహచరులే కాబట్టి నేను డైరెక్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు ఆ టెస్టులు కూడా బహుశా జరుగుతా ఉన్నాయి అనుకుంటాం మీ అందరికీ తెలుసు అనుకుంటాం సమయం తక్కువ ఉంది మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటే నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తా వద్దు రాఘవయ్యనని మళ్ళీ స్థానికంగా ఉంటే నేను కూడా మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడక తప్పదని చెప్పి నాకు మైక్ అందించడం జరిగింది గౌరవనీయులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బహుశా కాబోయే అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా శాసనసభ తరఫున మా అందరి తరఫున మా రైల్వే కార్మికులు అందరి తరఫున ప్రతి ఒక్కరి పేరు పేరు తరఫున మీకందరికీ నీకు రామారావు గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి కంగ్రాట్ చెప్తా ఉన్నాను మీరు కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైల్వే కార్మికులను మాత్రం రెప్పపాటు ఇబ్బంది జరగకుండా కాపాడతారని ఆశిస్తూ